రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళలకు ఇళ్ల స్థలాలు ఇళ్ళు అందించి వారికి ధైర్యం శక్తి గౌరవం కల్పించారని కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం కాకినాడ సమీపంలోని పటవల గ్రామ పరిధిలో కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన దాదాపు 2237 మందికి ఇళ్ల స్థలాల అప్పగింత కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ రావిరల మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తిలు పాల్గొని లబ్దిదారులకు ఇళ్ల స్థలాలను అప్పగించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగగీత విశ్వనాథ్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేదలందరికీ సొంత ఇళ్లు ఉండాలనే కలను రాష్ట్ర ముఖ్యమంత్రి సాకారం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ, కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మేము మా జగన్ గారిని నెగ్గించమని కాదు, మీ జగన్ గారిని మీరు నెగ్గించుకోవాలి. మీ ప్రజలందరికీ ఈ రోజు పథకాలు కాదు, పథకాల ద్వారా గౌరవం, పథకాల ద్వారా భరోసా, పథకాల ద్వారా ధైర్యం, పథకాల ద్వారా ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక బలం, అవసరాలకి చేతిలో డబ్బు అందే విధంగా, ఎవరి దగ్గర చేయి చాపని విధంగా ఈ రోజు అన్ని రకాల పథకాలని ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క అర్థాన్ని, నిరుపేద యొక్క జీవితం ఎలాగుంటుందో అర్థం చేసుకున్నారు, మధ్యతరగతి వారి కష్టాలు ఎలాగుంటుందో అర్థం చేసుకున్నారు, ఎవరు ఎలా ఇబ్బంది పడతారో అర్థం చేసుకున్నారు, పెద్ద వయసులో ఉన్న వారు ఎలా బాధపడతారు, చిన్నపిల్లలకి ఏం కావాలి, మధ్య వయసులకి ఏం కావాలి, అన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈసారి వచ్చే పథకాలన్నీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ ఈ రోజు అంత చక్కగా మీ జీవితాలకు ఉపయోగపడే విధంగా ఉంది. మీరు చూడండి, ఈరోజు ఇక్కడ చూస్తున్నాం 50 ఎకరాలు సేకరించడం అంటే, ఒక ఏదైనా ఇండస్ట్రీ పెడతారంటే ఒక 10 ఎకరాలు, ఒక 20 ఎకరాలు సమకూర్చాలంటే ఎన్నో సమస్యలు. ఇంతమంది రైతులు ఇన్ని ఎకరాలు, ఎంతో మంది రైతులు, ఒక రైతు ఇస్తానంటారు, ఒక రైతు ఇవ్వనంటారు, ఒక రైతు డబ్బు ఇంత అంటారు, ఇంకో రైతు ఇంకోటి అంటారు, లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల్లో గొడవ వస్తాయి, లేకపోతే వాళ్ళ తండ్రి కొడుకుల్లో గొడవ వస్తాయి, లేకపోతే ఆస్తి తగాదాలు ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఇక్కడ 50 ఎకరాలు, మరి చొల్లంగి దగ్గర 110 ఎకరాలు, అలాగే మన కొమరగిరిలో 250 ఎకరాలు. అంటే మొత్తం కాకినాడకి ఎమ్మెల్యే గారు మీ ఇళ్ల కోసం సేకరించిన భూమి 33,000 మంది పట్టాలకి కాకినాడలు ఇచ్చి ఇళ్ల స్థలాలు కూడా చూపించేశాం. మరియు జగన్మోహన్ గారిని 10,000 మందికి అపార్ట్మెంట్ లా కట్టేద్దాం, దాన్ని కట్టాలంటే 100 ఎకరాలు చాలని, కానీ ఒప్పుకోలేదు ముఖ్యమంత్రి గారు. ఒక స్థలం ఇచ్చామంటే మా అపార్ట్మెంట్ అయితే పక్కన మంది కాదు, 5 మంది కాదు, 9 మంది కాదు, ఎవరెవరో నివాసం ఉంటారు. అదే స్థలం ఇచ్చామనుకో, వాళ్ళకి హద్దులు ఉన్నాయి, ఎదుర రోడ్డు ఉంటుంది, ఒక పక్కన పక్కింటి రోడ్డు ఉంటాడు, ఎదురింటి రోడ్డు ఉంటాడు, ఎరగాలి రోడ్డు ఉంటాడు, తప్ప వాళ్ళ కింద ఉన్నా పైన ఉన్నా ఇంకో రెండు అంతస్తులు వేసుకున్నా అది వాళ్ళ సొంతంగా ఫీల్ అవుతారు తప్ప, అపార్ట్మెంట్ ఇస్తే వాళ్ళు సొంతంగా ఫీల్ అవ్వరని భావించి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 34,00,000 మందికి ఇల్లు ఇచ్చాయి. 34 లక్షల 33,000 మందికి 650 ఎకరాలు కొని, 650 ఎకరాలు చిన్న విషయం కాదు, 100 గజాలు కొనాలి, 200 గజాలు కొనాలన్నా భూమి డాక్యుమెంట్లు చూసుకోవాలి, డబ్బు చూసుకోవాలి, లీగల్గా ఎలా ఉందో చూసుకోవాలి, అందులో ఏమైనా చిక్కుముళ్ళు ఉన్నాయేమో చూసుకోవాలి. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 650 ఎకరాలు కొని మన కాకినాడ పట్టణంలో 33,000 మంది కూడా లేఅవుట్ వేసేది జరిగింది. ఇందాక కమిషన్ గారు చెప్పినట్టు 33,000లోనూ 28,000 మందికి ఈరోజు రేపుతో 28,000 మంది స్థలాలు చూపించేస్తాం, ఇంకా చూపించేస్తుంది 4,000 మందికే. 4,000 మందికి కూడా ఫిల్లింగ్ చేయాలి, అవి ఫిల్లింగ్ చేసినట్టే త్వరలో వాళ్ళకు కూడా ఇచ్చేయడం జరుగుతుంది. మీరు కూడా దయచేసి ధైర్యం ఉండండి, అమ్మ జగన్మోహన్ గారు నమ్మండి. ఒక ఇల్లు కట్టాలంటే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు, తక్కువ అంటే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు టైం పడుతుంది మనకి. చెప్పినట్టుగా 2,200 ప్లాట్లు ఉన్నాయి. మీకు ఎప్పుడైతే పట్టాలు ఇచ్చారో, ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎక్కడ ఇచ్చారనేది చూసుకోవడం అనేది చాలా సంతోషం కలిగిస్తుంది. డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేయడంలో ఎమ్మెల్యే గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అండ్ డెఫినెట్గా ఎమ్మెల్యే గారి సపోర్ట్తో, మీ కార్పొరేషన్ సపోర్ట్తో ఈ యాక్టివిటీని ఇంత హై ఎండ్లో తీసుకురావడం జరిగింది. అట్ ద సేమ్ టైం నియర్ బై ఉన్న లేఅవుట్స్ అన్నిటికీ కూడా
సో మొత్తం మన ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే పట్టాలు ఇచ్చారో అందరికీ రఫ్లీ 33,000 మందికి పట్టాలు ఇచ్చారు. ఆ 33,000 మందిలో ఇప్పటికీ ఆల్మోస్ట్ 29,000 మందికి ఈ ప్లాట్లు చూపించడం జరిగింది. ఇంకా మిడిల్లో కూడా చిన్న చిన్న లేఅవుట్స్ ఉన్నాయి, అవి కమింగ్ డేస్లో కూడా లేఅవుట్స్ చేసుకుని ఇలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ వైజ్ నెంబరింగ్ వేసి మీకు ఆ పట్టాలు ఏదైతే ఉందో మీరు ఫీల్డ్లో చూసేలాగా దాన్ని యాక్టివ్ ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేస్తాము. సో అందరూ కూడా దయచేసి మీ యొక్క ప్లాట్లకు వెళ్ళండి, చూడండి, దాన్ని ఫీల్ అవ్వండి. యాక్చువల్లీ అంటే ఓన్లీ ఆ పట్టాలు ఇచ్చినంత మాత్రాన కాదు, మీరు భూమి దగ్గరికి వెళ్ళి ఇది నా భూమి అనుకుంటేనే ఆ ఫీల్ వస్తుంది. సో దానికోసం ఆర్గనైజ్ చేశారు. మీరు జాగ్రత్తగా కౌంటర్స్లో ఏదైతే నెంబరింగ్ వైజ్ ఉందో అది చూసుకొని ఆ ప్లేసెస్ తీసుకెళ్తారు, ఫోటోగ్రాఫ్స్ తీస్తారు, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్తో ఒక ఫోటోగ్రాఫ్ తీస్తారు, అండ్ ఎమ్మెల్యే గారు ఇచ్చిన దాని ప్రకారం ఇంకొక ఫోటోగ్రాఫ్ తీస్తారు. చూసుకొని ప్రాపర్గా అక్కడి నుంచి బస్సెస్లో మీరు వెళ్ళిపోవాలి. ఓకే, సో ప్రోగ్రామ్లో ప్రాపర్గా ఇన్వాల్వ్ అవ్వండి.